ఒక్కొక్కసారి బ్యాడ్ టైం కనుక నడిస్తే మంచి చేయాలనుకున్న చెడు ఎదురవుతుంది అంటారు ప్రస్తుతం ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిందా అంటే అవునని అంటున్నారు పాపం చంద్రబాబు గారు హైదరాబాద్ నుంచి వచ్చి పార్టీ నేతల్ని ఎవరైతే జైలు పాలయ్యారో వాళ్ళని పరామర్శించి వాళ్ళకు ఒక భరోసా కల్పించడం లేదంటే వాళ్ళకి నేనున్నాను ఒక ఒక అండగా ఉండడం ఏదో చేయాలని అయితే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో కొల్లు రవీంద్ర గారిని అచ్చెన్నాయుడు గారిని కలవడం మాట్లాడడం పరామర్శించడం అన్ని జరిగింది అయితే అనంతపురంలో అరెస్ట్ అయిన మరో వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం బెయిల్ మీద బయటికి రావడం మళ్ళీ ఆయన అరెస్ట్ అవ్వడం ప్రస్తుతం ఆయన జైల్లోనే ఉన్న ఆయన్ని కలవడానికి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించే ప్రయత్నం చేస్తే వాళ్ళు తిరస్కరించారు అనేది ఇప్పుడు అనంతపురం సర్కిల్ నుంచి వినబడుతున్న ఒక టాక్ అయితే ఎప్పుడైతే జేసీ దివాకర్ రెడ్డి గారికి నేను ఫోన్ చేసి ఇలా రావాలనుకుంటున్నావంటే అంటే ఇమీడియట్గా ఆయన వద్దు బాబు బాబు గారు మీకు దండం మీరు మా ఇంటికి రావద్దు ఇప్పుడు నేను కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నాను రాజకీయాలకి మీడియాతో కూడా మాట్లాడే ఆలోచన నాకు లేదు ఓన్లీ కార్యకర్తలతో మాత్రమే చర్చిస్తున్నాను ఏంటి అనేది అంతకుమించి మీరు రావద్దు అని చెప్పి ఆయన చెప్పారు అందుకే వీళ్ళిద్దరినీ పరామర్శించి వాళ్ళని పరామర్శించలేదు ఎందుకంటే ఇంతకుముందు లోకేష్ గారు వెళ్ళినప్పుడే ఏం జరిగిందో చూశారు అందరూ మళ్ళీ ఆయన జైలుకెళ్ళడం ఇదంతా కూడా సో ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు వస్తే ఇంకేం జరుగుద్దో అని భయపడుతున్నారు జేసీ దివాకర్ రెడ్డి గారు అందుకే రావద్దని చెప్పారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతోంది అంటే టీడీపీ అధినేత ఇప్పటికే ఇద్దరు బైల్ని బెయిల్ మీద వచ్చిన ఇద్దరు నేతల్ని పరామర్శించడం యాజ్ క్యాజువల్గా ఈయన్ని కూడా పరామర్శిస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అనుకున్నప్పుడు జరిగిన పరిస్థితి ఇది అనేది ఇప్పుడు బయటకు వచ్చింది ఇది ఒక హాట్ టాపిక్గా మారింది ఆ నోట ఈనాట అంటే జగన్ సర్కారు ఇప్పటికే ప్ర ప్రతీకారం తీ చర్యలు మొదలు పెడుతోంది జగన్ సర్కారు అనేది ఒక ప్రచారం సో అప్పటి నుంచి కూడా అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు రెండు నెలల నుంచి సైలెంట్ అయిపోయి ఆయన కంప్లీట్గా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయారు జగన్ సర్కార్పై ఒక విమర్శ కూడా చేయట్లేదు ఈ మధ్య కాలంలోనే ఇంట్లోనే ఉంటూ కాలం గడుపుతున్నారు అలాగే మీడియాతో కూడా మాట్లాడొద్దు అని చెప్పి రెండు మూడేళ్ళు కేవలం కార్యకర్తలతోనే మాట్లాడదాం అని చెప్పి బయట ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పి కుటుంబ సభ్యులు అందరితో కూడా చెప్పారంట ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు ఆయన స్థానికంగా కూడా అనేది ఎందుకంటే ఆయన విరసనం ఈ ప్రభుత్వం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని తొక్కేసే ప్లాన్లో ఉంది అందుకని సైలెంట్గా ఉండడమే బెటర్ అని చెప్పి ఆయన మాట్లాడారంట సో ఈ రెండు మూడేళ్ళు చాలా ఇంపార్టెంట్ అంటీ ముట్టినట్టు ఉందామని చంద్రబాబు గారితో కూడా చెప్పడం అంటే ఒకవేళ మళ్ళీ రెండు మూడేళ్ళ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు ఏంటో మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితులు అయితే కలిసే ఆలోచన కూడా లేదు చంద్రబాబు గారిని ఇంటికి కూడా రావద్దు అని చెప్పేశారంట సో ఇదే ప్రస్తుతం కార్యకర్తల నుంచి ఆ నోట ఈ నోట బయటకు వచ్చిన సమాచారం అందుకే చంద్రబాబు గారు కూడా వెళితే మళ్ళీ ఇప్పుడు ఏదో సెగలు రేపినట్టు అవుతుంది రాజకీయ సెగలు లేనిపోని వివాదాలు అవసరమా అనేది ఆల్రెడీ అక్కడే పరిటాల వర్గానికి జే జేసీ వర్గానికి కూడా పడట్లేదు మన కూడా ఆయన పరిటాల కుమారుడు ఆయన కూడా చంద్రబాబు గారితో చెప్పారంటే పరిస్థితులు ఇక్కడ ఏం బాగాలేదు ఇలా అయితే కొనసాగలేము కష్టంగా ఉంది అనేది కూడా చెప్పారు అనేది ఒక ప్రచారం జరిగింది సో అలాగే జేసీ వర్గం కూడా అదే టైప్లో ఉంది సో ఒక పక్కన ఇరు వర్గాల మధ్య వాదనలు మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఇంకో పక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు వెళ్తే అది ఇంకా రెచ్చగొట్టినట్టు అవుద్ది దయచేసి రావద్దు అని చెప్పారు మరి ఇది అంతవరకు వాస్తవం తెలియదు మొత్తం మీద దీన్ని కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు ఫోన్లో మాట్లాడితే ఈ ఇటువంటి సమాధానం వచ్చింది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం వాస్తవం ఏంటనేది తెలియాల్సిందే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి